హాయ్ ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ అన్నీ కూడా మంచి మంచి ట్విస్ట్లతో చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. వీడియోస్ని మిస్ కాకుండా చివరి వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనసు చప్పుకొని ఇక్కడ ఉండలేని పెద్దమ్మ పదని డాడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి కరిషి అయితే అక్కడే ఉన్న జగతి ఫోటోని తీసుకొని పద వస్తారా అని చెప్పి అంటాడు. ఇక ఫణీంద్ర అయితే, రిషి నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మీ పెద్దమ్మకి ఏదో పిచ్చి పట్టి వాగుతుంది, ఏ దేవయాని వాళ్ళని ఆపు, వాళ్ళకి సారీ చెప్పు అని అంటే, లేదు పెద్దనాన్న, పెద్దమ్మ చెప్పింది కరెక్టే, మా డాడీని నేను పూర్తిగా అప్పటి స్థితిలోకి తీసుకొని వస్తాను, అప్పటిదాకా నేను బయటే ఉంటాను పెద్దనాన్న, ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఆపకండి అని చెప్పి రిషి అంటాడు. లేదు రిషి, నేను కూడా నీతో పాటే వస్తాను అని చెప్పి ఫణీంద్ర అంటాడు. లేదు పెద్దనాన్న, మీరు ఇక్కడే తప్పకుండా ఉండి తీరాల్సిందే, అయినా పెద్దమ్మ చెప్పిన దాంట్లో కూడా కరెక్టే కదా, మా డాడీ నిరంతరం ఈ విధంగా తాగుతూ ఉంటే మా డాడీ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి, అందుకే పెద్దమ్మ చెప్పినట్లు అప్పటి మహేంద్ర భూషణ్ లాగా తీసుకొని వస్తాను, అప్పటిదాకా నేను వస్తారా డాడీ, ఎక్కడైనా ఉంటాము, ప్లీజ్ పెద్దనాన్న నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి రిషి అంటాడు. సరే రిషి, నువ్వు ఎక్కడుంటున్నావు ఏంటో నాకు తప్పకుండా తెలిసి తీరాలి, ఫోన్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఫణీంద్ర అంటాడు. తప్పకుండా పెద్దనాన్న అని చెప్పి, పెద్దమ్మ మీరేం ఫీల్ కాకండి, మీరు చెప్పినట్లుగానే మా అమ్మ చనిపోక ముందు మా డాడీ ఎలా ఉండేవాడో ఆ విధంగా తిరిగి తీసుకొని వస్తాను, సరేనా, మీరు చెప్పింది కరెక్టే పెద్దమ్మ అని చెప్పి, ఇక రిషి అయితే వాళ్ళు ఎంత బతిమిలాడుతున్నా కానీ వినిపించుకోకుండా జగతి ఫోటో తీసుకొని లగేజ్తో సహా బయటకైతే వచ్చేస్తారు. ఇక క్యాబ్లో వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం సార్ అని చెప్పి వస్తారంటే గెస్ట్ హౌస్కి వెళ్దామా అని చెప్పి రిషి అంటాడు. గెస్ట్ హౌస్కి, కాలేజీ గెస్ట్ హౌస్కి వెళ్ళినా కానీ అక్కడంతా కూడా జగతి మేడ జ్ఞాపకాలే ఉంటాయి సార్, నిరంతరం మహేంద్ర సార్ అవన్నీ కూడా గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటారు. ఎక్కడైతే జగతి మేడం జ్ఞాపకాలు ఉండవో అక్కడ తీసుకెళ్తేనే మహేంద్ర సారు అప్పట్లాగా కోలుకుంటారు అని చెప్పి వస్తారంటే, వెరీ గుడ్, వస్తారా అమ్మ మా దగ్గరికి రాకముందు నేను డాడీ ప్రతి సంవత్సరం అరకు వెళ్ళి చాలా రోజులు స్పెండ్ చేసేవాళ్ళం, మా డాడీకి అరకు అంటే చాలా ఇష్టం అని చెప్పి రిషి అంటాడు. ఇంకెందుకు ఆలస్యం సార్, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి వస్తారంటే, కరెక్ట్గానే ఆలోచిస్తున్నామా వస్తారా అని చెప్పి రిషి అంటాడు. అవును సార్, మనం అక్కడికి వెళ్తేనే మహేంద్ర సారు జగతి మేడం ఆలోచనలో నుంచి బయటికి వస్తారు అని చెప్పి వస్తారంటే, సరే పద వస్తారా అని చెప్పి ఇక ముగ్గురు కలిసి అరకు అయితే వెళ్ళిపోతారు. మహేంద్ర, రిషి ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఉంటారో అక్కడికైతే వెళ్తారు. ఇక అందరికీ కలిపి ఒకటే రూమ్ తీసుకుంటూ ఉంటుంటే ఇక మహేంద్ర మాత్రం, వద్దు రిషి, నేను పక్క రూమ్లో ఉంటాను, మీ ఇద్దరు ఈ రూమ్లో ఉండండి అని చెప్పి మహేంద్ర అంటాడు. లేదు డాడీ, అందరం కలిసే ఉందాము అని చెప్పి రిషి అంటే, లేదు నాన్న, అర్థం చేసుకోండి, పెళ్ళైన తర్వాత మీరు చాలా సంతోషంగా హనీమూన్కి వెళ్లాల్సింది, అలాంటిది నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చారు, అలా ఉండటం కరెక్ట్ కాదు, మీ ఇద్దరు ఒక రూమ్లో ఉండండి, నేను పక్క రూమ్లోనే ఉంటాను అని చెప్పి మహేంద్ర అంటాడు. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.